ఎక్కడికి బయలుదేరారు? ఏటోకి సదన్ నేను వస్తాను. నువ్వు వస్తావు నాకు తెలుసు. నేను సినిమా కడుతున్నా. ఒక నిమిషం నేను చేరమాసుకోవచ్చు. నువ్వేం అడగలేదు. నేను ఒక్కనే పెడుతున్నా. మీతో సినిమాకి రావడానికి కూడా నేను నోచుకోలేదా? లేదు. చూడండి, నా మీద కోపం ఉంటే తిట్టండి కొట్టండి, అంతేకాని ఈ ముద్దు ముచ్చటాన్ని నరకంలో ఉంచొద్దు. ముద్దు ముచ్చడం అంటే ముక్కు చదువుకోవడం రాస్కెట్స్ కౌంటర్ ఫూల్ మళ్ళీ మొదలు పెట్టారయ్యా. అదే లేదండి, పూలు స్కౌండ్రల్ ఈడియట్ అనేవి ఈ ఊర్లో ఆడుతున్న ఇంగ్లీష్ సినిమా పేర్లు. ఆయన ఏమో ఈడియట్ అనే సినిమాకి వెళ్దాం రమ్మన్నారు. అబ్బమ్మా, భర్త ఏ సినిమాకి రమ్మంటే భార్య ఆ సినిమాకి వెళ్ళాలి. అబ్బాయి ఆ ఇడియట్ గా రమ్మంటే నువ్వు కూడా ఇడియట్ గా వెళ్ళు. చెప్పండి. అలాగే మీ ఇష్ట ప్రకారం కాను. అమ్మా ఇంతకి ఇడియట్ అంటే ఏంటి? ఇడియట్ అంటే అందగాడు అత్తయ్య. అబ్బో అబ్బో, అయితే మన అబ్బాయి కంటే పెద్ద ఇడియట్ ఇంకెవరుంటారు? ఆ సినిమాకి వెళ్ళండి. అదే మీ ఇద్దరి మధ్య నేనెందుకు బాబు? మీరేం రెండు టైం అయిపోతుందా? లేదమ్మా ఈ ఎండలు కాదు కానీ ఉడక పోసేస్తుంది. మీరొచ్చే వరకు తెలియదు, ఏడుస్తూ కూర్చోవాలి. అయ్యో రామ, ఆషాఢ మాసంలో ఎట్టాగట్టా పెళ్ళాన్ని కలుసుకోవటానికి అడ్డమైన వేషాలు వేసిన వాళ్ళని చూశాను గాని, ఆషాఢం వెళ్ళి పెళ్ళాం కాపరానికి వచ్చాక ఇట్టాటి వేషాలు వేసేవాడిని నిన్ను ఒక్కడే చూస్తున్నాను. ఉండే, నేను మా ఆయనతో కాపురం చేసే రోజుల్లో ఇదిగో ఇలాంటి వేషాలు వేసావంటే నేను ఎన్నిసార్లు అయినా అంటాను. పెళ్ళాన్ని ఒంటరిగా వదిలేసి సినిమాకి వెళ్ళింది చాలక, అర్ధరాత్రిలో దొంగ వేషం వేసి ఆ పిల్లని బెదిరిస్తావటయ్యా? పోనీ అత్తయ్య, ఈయనకి ఇది మామూలే. మా శోభన రోజును కూడా ఇలానే జరిపించారు. అవునాయనా, నువ్వు ఇలాంటి వ్యధవ కూతలు పోయడం 83వ సారి అని గుర్తు చేస్తున్నాను. నోరు మూసుకుని పడుకో. అబ్బా నాకు నిద్ర రావటం లేదు. ఈయనకి నిద్ర పట్టినప్పుడల్లా జోలపాటు పాడాలి అత్తయ్య. మరి ఆ సంగతి చెప్పవేమమ్మా, నేను పాడతానుగా. రంభాది సురటి విసరా నారదుడు సంభ్రమున వీణ మీట అంబోజల అడగానే పవళించు అంబోజ సేనలాలి. అయిపోయిందా? అదే ఇంకా ఉందిగా. శ్రీరమారమణ కృష్ణ స్వామి నీవు, శ్రీ రుక్మిణీ వల్లభ, శ్రీమతే నారాయణ, నా తండ్రి శ్రీరామచంద్ర. నత్తమ్మ గారు, నాకు బాధ మరీ ఎక్కువ అవుతుంది, కొంచెం ఆపుతారా?
మా పాత కాలం పాటలు నీవు నచ్చుతాయటయ్యా. ఇదిగో అమ్మాయి, ఆ జోలో గోలో ఏదో నీ అవస్థ నువ్వు వాడమ్మా, నేను వెళ్ళి పడుకుంటా. నువ్వు ఆరంభిస్తున్నావా?